వైఎస్ఆర్ గారు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒక్కసారి ఆ రాజన్న పాలన ఎలా ఉన్నిందో గుర్తు చేస్తా. అన్నం పెట్టే రైతన్న అప్పులు పాలైపోకూడదని రుణమాఫీ చేసిన మహానేత వైఎస్ఆర్ గారు. రైతులకు ఉచిత విద్యుత్తు అవసరమని మొట్టమొదట ఆలోచన చేసిందే వైఎస్ఆర్ గారు. పేదింటి పిల్లలు పెద్ద చదువులు చదువుకోకపోతే ఆ కుటుంబాలు పేదరికం నుంచి ఎప్పటికీ బయట పడవు అని ఆ పేదింటి పిల్లలకి భరోసా కల్పించడానికి మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అని ఆయన భరోసా కల్పిస్తే మన రాష్ట్రంలో ఎంతోమంది గొప్ప చదువులు ఉచితంగానే చదువుకొని ఈరోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ప్రపంచంలో ఎవడూ ఆలోచన చేయలేదు పేదవాడికి జబ్బొస్తే అప్పులు పాలైపోతాడు కదా అని ఎవరూ ఆలోచన చేయలేదు. కానీ ఒక రాజన్న ఆలోచన చేశాడు. ఆలోచన చేసి పేదవాడు కూడా గొప్పవాడిలాగా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకోగలగాలి, అది కూడా ఉచితంగానే చేయించుకోగలగాలి అని ఆయన ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే లక్షల మందికి ప్రాణం పోసింది ఆరోగ్యశ్రీ. ఆయన 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే ఆ 5 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం దేశమంతా 45 లక్షల పక్కా ఇళ్ళు పేదలకు కడితే ఆయన ఒక్క మన రాష్ట్రంలోనే 46 లక్షల పక్కా ఇళ్ళు కట్టి చూపించాడు. ఇన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ కూడా ఒక్కరోజు 5 సంవత్సరాలలో ఒక్కరోజు కూడా ఒక్క రూపాయి కానీ ఒక్క పైసా కానీ ఏ ఛార్జీ కానీ ఏ ధర కానీ పెంచకుండానే అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అద్భుతంగా అమలు చేసిన రికార్డు ముఖ్యమంత్రి వైఎస్ఆర్ గారు. నిరుద్యోగం ఎంత భయంకరమైందో తెలిసిన వాడు కనుక 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే 5 ఏళ్లలో 3 సార్లు 2004లో 2006లో 2008లో 3 సార్లు నోటిఫికేషన్లు ఇచ్చి లక్షల కొద్ది ఉద్యోగాలు భర్తీ చేసిన మహానేత వైఎస్ఆర్ గారు. ఒక ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, ప్రైవేట్ రంగంలో కూడా దాదాపు 11 లక్షల ఉద్యోగాలు సృష్టించిన మహానేత వైఎస్ఆర్ గారు. ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ల ద్వారా లక్షల మందికి అప్పులు ఇప్పించి లోన్లు ఇప్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేసిన నాయకుడు వైఎస్ఆర్ గారు. అలా కదా ఆలోచన చేయాల్సింది ఒక నాయకుడు. అలా కదా ఒక నాయకుడు తన ప్రజలను ప్రేమించాల్సింది. అది కదా పనితనం అంటే. మరి ఇప్పుడు ఉన్నాడు ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కేసీఆర్ గారి పాలన ఎలా ఉంది? రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు, పట్టించుకునేవాడు ఎవరైనా ఉన్నారా? పాలకులు ఏ రోజైనా తిరిగి చూసి అయ్యో ఎందుకు చచ్చిపోతున్నారు, చచ్చిపోకండి అని ఒక్క మాట అంటే ఒక్క మాటైనా చెప్పారా? ధైర్యం కలిగించే మాట. కేసీఆర్ గారి నిర్లక్ష్యం వల్ల ఈరోజు మన రాష్ట్రంలో 54 లక్షల మంది మేము నిరుద్యోగులము, మాకు ఉద్యోగాలు కావాలి అని ప్రభుత్వం దగ్గరే దరఖాస్తు చేసుకున్నారు. కేసీఆర్ గారి నిర్లక్ష్యం వల్ల 7 ఏళ్లలో 4 ఇంతలు పెరిగింది నిరుద్యోగం. ఈరోజు మన రాష్ట్రం నిరుద్యోగంలో అత్యధికంగా ఉన్న రాష్ట్రాలలో మన రాష్ట్రం ఒకటి. కళ్ళ ముందే 191,000 ఉద్యోగాలు ఖాళీగా కనిపిస్తున్నా కూడా దానికి నోటిఫికేషన్లు ఇవ్వడు, భర్తీ చేయడు కేసీఆర్ గారు. పాపం అమాయకపు పిల్లలు నోటిఫికేషన్ల కోసం ఎదురు చూసి చూసి వయసు అయిపోతుందని ఆశ సన్నగిల్లిపోయి పాపం సమాజంలో తలెత్తుకోలేక తల్లిదండ్రులకు భారం కావడం ఇష్టం లేక 100ల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 100ల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్న దున్నపోతు మీద వానపడినట్టు కేసీఆర్ గారిలో మాత్రం చలనం లేదు.
ఎవడు ఎట్లా చేస్తే నాకేమి ఎవడు ఎట్లా చేస్తే నాకేమి నా ఇంటికి 5 ఉద్యోగాలు ఉన్నాయని మురిసిపోతున్నాడు కేసీఆర్ గారు అది ఈ రోజు మన రాష్ట్రంలోని పరిస్థితి ఒకప్పుడు ఒకప్పుడు ప్రత్యేక రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని నమ్మి నియామకాల కోసం ఉద్యమంలో పాల్గొని అప్పుడు 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఇప్పుడు మళ్ళీ నియామకాల కోసం 100ల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఏమిటి తేడా ఏమి సాధించాం ఇన్నేళ్ళు ఏమయ్యాయి ఉద్యమ లక్ష్యాలు ఏమయ్యాయి ఉద్యమ ఫలితాలు ఎవరు అనుభవిస్తున్నారు ఒక కేసీఆర్ గారు ఆయన కుటుంబము టిఆర్ఎస్ పార్టీ తప్ప ఎవరికైనా ప్రజలకు ఏమైనా మేలు జరిగిందా ఒక్క ఉద్యోగమన్నా వచ్చిందా ఒక ఇంటికి ఒక ఇల్లన్నా వచ్చిందా ఏ మేలు జరిగింది ప్రజలకు